హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేంటో తెలీదు, నేను ఎంత త్వరగా వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటా ఉంటే అది అంత లేట్ అవుతా ఉందన్నమాట. నేను వీలైనంత రెగ్యులర్గా పోస్ట్ చేసి హంచ్ బర్త్డే వీడియోస్ కంప్లీట్ చేద్దాము అని చూస్తూ ఉంటే ఏదో ఒక పని వచ్చి లేట్ అయిపోతా ఉందన్నమాట. బట్ నేనైతే మాత్రం నాకు వీలైనంత వరకు ట్రై చేసి నేను ఈ 1 వీక్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, హంచ్ పత్రికకి తీసుకున్న డ్రెస్ అయితే సెట్ అవ్వలేదు అట్లా అని చెప్పి, హంచ్ సెట్ అవ్వలేదు అండ్ వాళ్ళ నాన్నది అయితే షాపింగ్ జరుగుతూనే ఉందన్నమాట. బట్ వీళ్ళిద్దరిది అయినా అవ్వకపోయినా అవసరం లేకపోయినా నాది మాత్రం ముందు ముందే చేయించారనమాట. నాది మాత్రం 1.5 ముందే పెట్టించాడు నా చేతి మాత్రం. ఏవో నావైతే ఇక్కడ దొరకవు అది ఇది అని చెప్పి నా చేత పెట్టించాడు. సో నేను ఆల్రెడీ ఈసారి శారీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నేనేం తీసుకున్నాను అన్నదైతే మీరు ఈ వీడియోలో చూస్తారు. సో మొదటిసారి నేను ఒక శారీ అంత పెట్టి తీసుకోవటం అనమాట. సో మీరు కూడా చూసి అది వర్తా కాదా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఇందులో ప్రైస్ కూడా మెన్షన్ చేశాను, అండ్ మా అత్తయ్య దాన్ని ఎంత గెస్ట్ చేశారో కూడా వినండి, చాలా కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో అలా హంష్ని బాత్ కది పంపించేసి ఆ తర్వాత ఇంకా మేమిద్దరం బయటకు వచ్చేసాం అనమాట. ఇంక ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి బయటకు వచ్చేసాము. యాక్చువల్గా ఊరికేం రాలేదులేండి, పని మీదే వచ్చాము అనమాట. సో కొన్ని అంటే నాకు కొన్ని కావాల్సినవి తీసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ దేనికి అన్నది అయితే నేను రీసెంట్గా నేను థ్యాంక్స్ గివింగ్ దానిలో కూడా చూపించాను, క్రికెట్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను కదా. సో దానికోసం అనమాట ఇప్పుడు ఎందుకు ఈ మెటీరియల్ అంతా తీసుకుంటున్నాను అనేది అయితే మీరు నెక్స్ట్ వీడియోలో కానీ ఆపై వచ్చే వీడియోలో కానీ చూస్తారు. అండ్ ఇందాక చూసారా హంష్ బాత్ చేయించమని ఎట్లా అడుగుతూ ఉన్నాడో. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా హంష్కి బాత్ అంటే ఇష్టమే అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏడ్చేవాడు కాదు పెద్దగా బాత్ అంటే చాలామంది పిల్లలు చాలా గోలగోలు చేస్తూ ఉంటారు కదా, అట్లయితే అస్సలు చేసేవాడు కాదనమాట, బాగానే ఎంజాయ్ చేస్తాడు. బట్ కాకపోతే వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఇష్టంగా చేయటం మొదలేసాడు. అలా అడిగి మరీ ఎప్పుడు చేసేవాడు కాదనమాట. బట్ వాళ్ళ ఆయన వచ్చిన దగ్గర నుంచి మాత్రం బాత్ ఇంట్లో ఉన్నాడు అంటే బాత్ చేయించమని అడుగుతూ ఉంటాడు. ఇంకా వీలైతే ఒకటికి రోజుకి 2 సార్లు అయిపోతాయి కూడా అనమాట, అప్పుడప్పుడు మేమే అనాల్సి వస్తుంది. ఇప్పటికే 2 సార్లు చేసేవాళ్ళు అమ్మాయి ఇంకొద్దులే అని చెప్పి. సో అలా షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఈ రోజు అయితే అత్తయ్య సాంబార్ చేశారు అండ్ అలానే ఇంకా ఆమ్లెట్ కూడా వేసారనమాట. సో మంచిగా మేమైతే మాత్రం అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో మీల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాలి. కొంచెం మంచిగా బ్రౌన్ రైస్ పెట్టుకొని మంచిగా మంచి మంచి కర్రీస్ తోటి ఎంజాయ్ చేస్తున్నాము. అంతే అనుకుంటున్నా. మా పోనీలే పోయినసారి రంగు అయితే కాదు భయపెట్టేది. సతీష్ డ్రస్ వేరే కలర్ వస్తాయా? వేరే కలర్ డ్రస్ అయితే మీ ఇద్దరికి రంగులు తెలియవు అన్నమాట. ఓ అందులో ఉండేసరికి సతీష్కి తెలియవు అన్నమాట, అందుకే అంటున్నా. సతీష్కి బాగుంది చీర, బాగుందా? ఓ బ్లౌజ్ బాగుంది. చాలా అయింది, మీరు చెప్పండి దీనికి ఎంత పెట్టద్దు చెప్పండి. మొత్తం వర్క్ కానీ ఎంత బడింటి ఏమైపోతున్నామేమో, మొత్తం ఈజీగా 40 పైన. ఏముంది వర్క్ అనుకుంటారు కదా, అంతే అంతే
అంతేగా మళ్ళీ వెల్వెట్ క్లాత్ అంతే బాగుంది రే, చాలా బాగుంది. నైస్, బాగానే ఉందా? అదే ఫోటోలో చూడటానికి అర్థం కాలేదు అసలు. అర్థం కాపోయేసరికి ఇంకా కొంచెం ఇంకా కొన్ని మంచి కలర్లు ఉన్నాయి కానీ వాటన్నిటికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట, అంటే రావటానికి. సర్లే మనకు కావాలి కదా అని చెప్పి ఇంక ఈ కలర్కి వెళ్ళా. చూపిస్తా. సో అదనమాట నా శారీ ముచ్చట అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే మాత్రం హ్యాపీయే, ఎందుకంటే నేను పర్పుల్ కలర్ ఆర్డర్ చేసేటప్పుడు దాని దగ్గర పర్పుల్ అన్నట్లో ఉండే అనమాట. ఆ పర్పుల్లో కూడా డీప్ పర్పుల్ అని ఒకటి ఉండే, ఒకటేమో మామూలు పర్పుల్ అని ఉండే. సో నేను మామూలు పర్పుల్ అని ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నాకు వచ్చేంతవరకు కూడా భయమే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను హంషది హాఫ్ శారీ, హంషి బర్త్డేకి హాఫ్ శారీ వేసుకున్నాను కదా, అది కూడా పర్పుల్ కలరే అనమాట. మళ్ళీ సేమ్ కలర్ అయితే దెబ్బైపోతాను అట్లా అనుకున్నాను. బట్ ఎందుకు నాకు ధైర్యం చేసి నాకు ఇది నచ్చింది అనమాట, సో అందుకని చెప్పి పెట్టాను. బట్ వచ్చిన తర్వాత అయితే మాత్రం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండే, సో అందుకైతే మాత్రం హ్యాపీ. యాక్చువల్గా నేను అట్లాంటి శారీ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. మ్యారేజ్ డేకి తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఈ ఇయర్ మేము అసలు హంచ్ బర్త్డే చేయాలి అని అనుకోలేదు. బట్ తర్వాత ఇంకా ఒకదానికొకటి అట్లా యాడ్ అయిపోయి ఫైనల్గా చేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. సో అందుకని చెప్పి హంచ్ బర్త్డేకి ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే మాత్రం శారీ నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను శారీస్లో మొదటిసారి ఇంత ప్రైస్ పెట్టాం అనమాట. నా పెళ్ళికి కూడా ఇంత ఎక్కువ అయితే మాత్రం ఎప్పుడు పెట్టలేదు. బట్ లాస్ట్ ఇయర్ హంచ్ బర్త్డేకి తీసుకున్న హాఫ్ శారీ అయితే మాత్రం అరౌండ్ సేమ్ ప్రైజే పడింది నాకు. కాకపోతే అదంటే హాఫ్ శారీ కదా, కొంచెం ఫుల్ వర్క్ అనమాట అది ఎట్లాగో. సో దానివల్ల కొంచెం ఎక్కువే ఉంటుందని అనుకున్నాను. బట్ శారీ అయితే మాత్రం పెడుతున్న అంటే ఆర్డర్ చేసుకున్నంత సేపు కొంచెం అనిపించింది ఎక్కువ పెట్టేస్తున్నానా ఎక్కువ పెట్టేస్తున్నానా అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, అంటే శారీ అయితే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు ఎట్లాగో అని చెప్పి ఇంకా తీసుకున్నా అనమాట. సో నార్మల్గా అయితే నేను బర్త్డే పార్టీస్కి శారీస్ అంత ప్రిఫర్ చేయను, అంటే ఇంకా కొన్నాళ్ళు టైం తర్వాత ఇంకా ఎట్లాగో అప్పుడు హాఫ్ శారీస్ వేసుకోలేము, వేసుకున్నా కూడా అంత బాగోదు. సో అప్పుడు ఇంకా వేసుకోవచ్చులే అట్లా అనుకున్నా అనమాట. కాకపోతే ఇంకా నాకే అనిపించింది వరుసగా లాస్ట్ 2-3 బర్త్డేస్కి నేను హాఫ్ శారీసే తీసుకున్నాను కదా, సో అవి ఇంకెప్పుడు వేసుకోవట్లేదు అనమాట. ఆ బర్త్డే రోజు వేసుకోవటం ఇంకెప్పుడు వేసుకోవట్లేదు. సో తర్వాత వేసుకుంటాను అన్న గ్యారంటీ కూడా లేదనమాట. సో అందుకని చెప్పి ఈసారి ఇంకా శారీ తీసుకున్నాను. శారీ అయితే ఈసారి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఎప్పుడొకప్పుడు అయితే మళ్ళీ వేసుకుంటాం కదా, సో అందుకని శారీ తీసుకున్నాను. బట్ తీసుకున్నదికైతే మాత్రం నాకు నచ్చింది, అందరికీ కూడా నచ్చింది. నేను చాలా కష్టపడుతున్నాను వాటర్ తాగలేక పింపుల్స్ రాకుండా ఉండటానికి. యాక్చువల్గా అక్కడ ఏం మాట్లాడుకుంటా ఉన్నామంటే నేను వీడియోలో చూసుకొని చెప్పుకుంటా ఉన్నాను అనమాట, నా స్కిన్ కొంచెం బెటర్ అయింది కదా అట్లా అని చెప్పి. సతీష్ ఏమో అయితే నేనే అనమాట ఇంకా కేర్ తీసుకోవాల్సింది అని చెప్తా ఉన్నాడు. నాకైతే మాత్రం ఈ మధ్య చాలా పింపుల్స్ వస్తూ ఉన్నాయి కదా, సో నేను కంప్లీట్గా కేర్ అనేది తగ్గించేసానని చెప్పాలి. అసలు పట్టించుకోవట్లేదు అనమాట, అంత శ్రద్ధ ఉండట్లేదు ఇంకా చెప్పాలంటే. బట్ ఈ మధ్య కనీసం అంటే ఈ మధ్య కూడా కాదు, ఈ ఫ్యూ డేస్ అన్నా కొంచెం వాటర్ తాగితే మరీ ఆ రోజు పింపుల్స్ ఉంటే బాగోదు కదా, సో అందుకని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉన్నా అనమాట. సో దానికే అనుకుంటున్నాను పోనీలే వాటర్ తీసుకోవటం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది అట్లా అని చెప్పి. నేను బుక్ తీసుకొస్తుంటేనే అర్థమైపోయింది, ఓకే బుక్ ఎక్స్చేంజ్ అని. సార్ యాప్ అప్డేట్ చేయాలంట నేను. ఎందుకు? అదేదో ఇన్సిడెంట్ రిపోర్ట్ చేశారు కదా, సో దాని మీద సిగ్నేచర్ కోసం అదేమో సైన్ చేయాలి, అదేమో రావట్లేదు క్లిక్ చేస్తా. ఓకే. ఇందాక శారీ ముచ్చట్లో పడిపోయి నేను అక్కడ ఏం చేస్తున్నాను నేను మీకు చెప్పలేకపోయాను అనమాట. యాక్చువల్గా అప్పుడు హంష్కి ఈరోజు బుక్ ఎక్స్చేంజ్ ఈవెంట్ ఉండే. సో బుక్ ఎక్స్చేంజ్ అంటే పిల్లలందరూ బుక్స్ తీసుకుని వెళ్తారు, ఒకరికొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. సో హంష్ ఇంకెవరికైనా ఇస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరికి, వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు హంష్కి ఇస్తారనమాట. సో దానికి ముందే చెప్పారు ఇట్లా ఒక బుక్ తీసుకోవాలి, ఆ బుక్ మంచిగా దాన్ని ఏమంటారు కవర్ చేయాలి అట్లా అని చెప్పారనమాట. కాకపోతే మేము యాజ్ యూజువల్గా మర్చిపోయాము హంచ్ స్కూల్కి వెళ్ళాక, కానీ అప్పుడు అందరూ తీసుకెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట సతీష్కి. ఇంక ఇంటికి వచ్చి నన్ను బతిలో ఆడుకున్నాడు కొంచెం అట్టేవా అట్టేవా అట్లా అని చెప్పి. సో అప్పుడు ఇంక కూర్చొని నేను వేసాను అనమాట.
పాపం ఎంత పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళకి కూడా ఒక్కోసారి చిన్న చిన్నవే చాలా అంటే ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. సతీష్ కట్ల వాటికి బుక్స్ కవర్స్ వేయటం అస్సలు రాదనమాట. సో అలా నేను నాకు ఏమంత బాగారాదు, బట్ అట్లీస్ట్ అంటే ఎలాగోలో దాన్ని కంప్లీట్ చేస్తా అనమాట. సతీష్ వాళ్ళు అయితే అస్సలు కాదు. సో అందుకే ఇంకా పాపం నన్ను మార్నింగ్ నుంచి కనీసం ఒక గంట సేపు అన్న కూర్చొని బతిలాడితేనే ఇంక నేను వేశాను. బట్ అట్లా వేస్తున్నప్పుడు అయితే మాత్రం నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు అన్నీ తిరిగాయి అనమాట. మంచిగా చిన్నప్పుడు కూడా బుక్స్ అన్నిటికి అట్లా మంచిగా అట్టలో వేసుకొని వాటి మీద స్టిక్కర్స్ వేసుకొని, అంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ హడావుడు ఉండేది కదా, సో బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఏం పెట్టావు ఇందులో చూస్తావు కదా, నాకు తెలుసు ఏంటది, స్వీట్ పొటాటోస్ కాదా? స్వీట్ పొటాటోస్ కూడా తిన్నావు అండి నువ్వు, మడ పెట్టుకున్నావు అంటే ఒక పెట్టుకున్నా. ఏమన్నా మరి ఏంటి చావును కదా, యూ విల్ సీ రైట్. ఏదో టేస్టీగా నేను ఎగ్జైట్ అవ్వమాక ఓకే. నో ప్లీజ్ అదే అది చెయ్యందే చేసా అదే తెలుస్తుందని. టమాటోలు అని చెప్పవుగా, వాట్ ఈస్ దిస్ రే? దిస్ ఇస్ స్వీట్ పొటాటో అండ్ ఎగ్. అది స్వీట్ పొటాటో కాదు, అదే చామ దుంప. నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? కుక్కర్లో పెట్టాననే కానీ పెట్టేంతసేపు నాకు భయం వేస్తానే ఉందన్నమాట. సో పాడైపోతాయంటే ఎందుకు పాడవో చెప్పండి, ఇట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటాను కదా. బట్ ఇప్పుడు అలా అని చెప్పి ఎందుకు దివ్య అలాంటివన్నీ చేస్తావు ఇలాంటివి ఏమి నాకు కమెంట్ అయితే చెయ్యకండి. ఎందుకంటే అలా కొంతమందికి దాన్ని ఏమంటారు తీట అనో ఏదో అంటారు కదా, అది ఉంటుంది అనమాట. సో అది ఉన్నోళ్ళు పాడైపోయినా పర్లేదు, వాళ్ళు అనుకున్నది చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. సో నేను కూడా అట్లనే, నాకెందుకో అనిపించింది ఆ రోజు చేమదుంపలను ఎగ్స్ ఒక కలిపి పెడదాం అని చెప్పి, సో అందుకే వేసేసా అనమాట. కాకపోతే పెట్టిన దగ్గర నుంచి నాకు భయం వేస్తూ ఉంది ఆ ఎగ్ ఎక్కడ పగులొద్దో అదంతా చిరాకు అవుతుందో అని చెప్పి. సో నేను అంతకుముందు ఎగ్ కుక్కర్ అయితే యూజ్ చేశాను కానీ బట్ ఎప్పుడు ఇట్లా ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ అయితే పెట్టలేదు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అండ్ అందులోకి రెండు మిక్స్ చేసి కూడా పెట్టాను కదా, సో ఎట్లా ఉంటుందో అనిపించింది కానీ బట్ బాగానే ఉన్నాయి, మంచిగానే వచ్చాయన్నమాట ఎగ్స్ అయితే మాత్రం. అండ్ ఒకేసారి పని కూడా అయిపోతాయి కదా. సో ఎవరికైనా ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం నిర్భయంగా ట్రై చేయొచ్చు. ఈ రోజు అయితే నేను చేస్తూ ఉన్నాను అనమాట కర్రీ. ఎక్కువ అత్తయ్య చేస్తూ ఉంటారు, అంటే అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి అయితే అత్తయ్య కుక్ చేస్తున్నారనమాట. నేను ఎప్పుడైనా వీకెండ్స్ లేకపోతే ఎవరైనా వస్తున్నారంటే ఎక్కువ ఏదైనా హెల్ప్ చేయటమో లేకపోతే ఇదిగో ఇట్లా ఎప్పుడైనా కుదిరిన రోజు కుక్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేను చేస్తూ ఉన్నా అనమాట ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఎగ్గను చేమదుంపలు ఉంటాయి కదా అవి వేసేదాను. ఇందాక సతీష్ స్వీట్ పొటాటో అని చెప్పి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేసేసాడు. నాకైతే మాత్రం ఇట్లా ఎగ్ పులుసులో చేమదుంపలు కూడా వేస్తే నాకు బాగున్నట్టుండి, నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో మీలో కూడా ఎవరికైనా ఇట్లానే ఇష్టమా అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లాస్ట్లో నేను కొంచెం లైట్గా బెల్లం కూడా వేసుకున్నాను అనమాట. సో కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇంక ఇందులోకి మసాలాలు నేను కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను అనమాట. సో మిగతావన్నీ మీకు వీడియో చూసినా కూడా అర్థమైపోతూనే ఉండుంటుంది. సో ఎవరికైనా ఊరికే ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ఒక ఐడియా నేను ఏం చేశాను అన్నది ఐడియా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నా అనమాట. Thank you.
నేను సతీష్ మజ్జి పులుసు ఉంటుంది కదా దానికైతే మాత్రం పెద్ద ఫ్యాన్స్ అనమాట. ఎంత ఉన్నా కూడా తినేస్తాము, అంటే ఒకే రోజు తినలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తెల్లారైనా తింటాం అనమాట. చాలా వరకు అయితే మాత్రం అంటే మా ఇంట్లో తినకూడదు అని అయితే కాదు, ఏదైనా మంచి కర్రీస్ ఉంటే అంటే ఇంట్రెస్ట్ ఇష్టమైనవి ఉంటాయి చూసారా అలాంటివి అయితే వేసుకుంటాం, కానీ బట్ మోస్ట్లీ కర్రీ ఈ రోజు చేస్తే ఈ రోజే తింటాం అనమాట. తెల్లారి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, సతీష్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఒక్క మజ్జిగ పులుసు మాత్రం తెల్లారి కూడా అంటే ఈ రోజు ఎంత ఇష్టంగా తింటామో తెల్లారి కూడా అంతే ఇష్టంగా తింటా ఉంటాం అనమాట. సో ఇక్కడ నా కర్రీస్ అయితే ప్రిపరేషన్ అది కంప్లీట్ అయిపోయింది ఎగ్ కర్రీ అండ్ అలానే ఈరోజు నేను పెరుగు చట్నీ చేశాను అనమాట. అది పెరుగు లెక్క లేదు కదా, అందుకే నేను చెప్పడమే మజ్జిగ పులుసు అని చెప్తా ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ సతీష్ అయితే వాటిని ఒకసారి టేస్ట్ చూస్తూ ఉన్నాడు అనమాట. సతీష్ ఈ మధ్య ఇంట్లో పెద్ద ఉప్పు మాస్టర్ అని చెప్పాలి, అంటే తనకి మాకు నాకు అత్తయ్యకి కొంచెం ఉప్పు తక్కువైనా కూడా మాకు పర్లేదు అనమాట, మేము తినేస్తాము. సతీష్ ఈ మధ్య బాగా ఎక్కువ తింటున్నాడో ఏమో తెలియదు కానీ తనకు మాత్రం కొంచెం తక్కువ అవుతా ఉందన్నమాట. సో ఫైనల్గా ఒకసారి సతీష్ని చూడమని చెప్తా ఉంటాం మేము, తనకు ఓకే అంటే ఇంకా చాలు నాకు మా అత్తకి ఖచ్చితంగా సరిపోతాయని చెప్పొచ్చు. ఏంటి కాదంట అంచ ప్రస్తుతం పోలీస్తారు. బాయ్ హన్షులు, బాయ్ చింతల్లి. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో వైటమిక్స్ చెప్పాను కదా పాడైంది అట్లా అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు, దానిలో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ చైతవ్య పని చేస్తుంది అట్లా అని చెప్పి నాకు అంత అవకాశం కూడా ఇవ్వలేదు అనమాట. మీరు ఆ రోజు వీడియోలోనే చూసుంటారు సతీష్ ఎంత సీరియస్గా చెప్పాడు ఇంకోసారి వాడమక్క అట్లా అని చెప్పి, అస్సలు వాడనీయడు అనమాట. సో సతీష్కి ఇలాంటివి అంటే చాలా భయం అనమాట అండ్ అలానే దానిలో దానికి వారంటీ కూడా ఉంది. సో నేను కూడా అంటే నేనైతే మాత్రం మా పిల్ల అయ్యాక ఇది ఒకటి తెలుసుకున్నాను, అంటే ఇన్నాళ్ళకి ఇది ఒకటి తెలుసుకున్నాను. స్టార్టింగ్లో అయితే ప్రతిదానికి వాదనలు అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా, బట్ రాను రాను తగ్గుతూ ఉంటాయి కదా, ఎందుకు అంటే ఇదే అని చెప్పొచ్చు అనమాట. సో మనకు తెలుసు ఏవి ట్రిగ్గర్ అవుతాయి అట్లా అని చెప్పి. సో ఇవి తనకు చాలా భయం అనమాట అండ్ నాకు వారంటీ ఉంది. సో అట్లాంటప్పుడు ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవటం కన్నా కూడా అది పనిచేస్తుంది అని ప్రూవ్ చేయటం కన్నా కూడా కొత్తది తెచ్చుకొని మళ్ళీ దాన్ని వాడుకోవటం నయం. బట్ అదైతే రిటర్న్ ఇచ్చేసాను, కానీ మీ అందరి కమెంట్స్ అయితే మాత్రం నేను సతీష్కి చూపిస్తూనే ఉన్నాను, చూడు రిటర్న్ ఇచ్చే అంతవరకు నిద్రపోలేదు పనిచేస్తుందంట అట్లా అని చెప్పి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా మంచి కమెంట్ చేస్తున్నారు, అంటే ఇంకా ఎలా వాడచ్చు లేకపోతే ఇంకా ఏ మిక్సర్స్ బాగున్నాయి అని కానీ చాలామంది రికమెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇక్కడైతే హన్స్ బర్త్డేకి కావాల్సినవి తీసుకొస్తూ ఉన్నాం అనమాట. మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియోస్లో రిటర్న్ గిఫ్ట్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో అయితే ఇద్దరితో ఎండ్ చేస్తూ ఉన్నాను అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.